కొత్త వైద్య కళాశాలలో అరవై శాతం కోట అమలు చేయాల్సిందే ప్రభుత్వం యాభై శాతం ఇస్తానంటుంది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం విద్యార్థుల వ్యాజ్యం మధ్యంతరత్తులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలో యాభై శాతం సీట్ల సెల్ఫ్ ఫైనాన్సింగ్ ముప్పై శాతం బి కేటగిరీ ఎన్ఆర్ఐ పదిహేను శాతం కేటగిరీ సి కోట కింద భర్తీ చేసేందుకు జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ తాజాగా దాఖలైన మరో వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది దీన్ని ఇదే వ్యవహారంలో తో ముడిపడి ఉన్న పిటిషన్కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది వారంపై పూర్తి వివరాలు సమర్పించాలి ప్రజవాదులకు నోటీసులు జారీ చేసింది మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఏవి శేషాయితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు ఇచ్చింది కొత్తగా ఏర్పాటు చేసిన మచిలీపట్నం ఏలూరు రాజమహేంద్రవరం విజయనగరం నంజాల వైద్య కళాశాలల్లో సీట్లను ఏబీసీ కేటగిరీలుగా విభజించేందుకు తీసుకొచ్చింది జీవో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ట్రిబుల్ వన్లపై నీట్ రాసిన విద్యార్థులు ప్రతిపాటి ప్రిన్స్ మోజెస్ ప్రేమ్ సాజన్ మరికొందరు హైకోర్టును ఆశ్రించారు వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది జడశ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు ప్రభుత్వం తీసుకున్న ఎంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే కాకుండా మెరిట్ విద్యార్థులు నష్టపోతారని రిజర్వేషన్ పాలసీకి విరుద్ధంగా జీవో ఉందని తెలిపారు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్న జీవోని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్లు ఇవ్వాలని అభ్యర్థించారు ఈ వివాదం పరిగణకు తీసుకుంది దాని మాత్రం ఈ దేశంలో జీవోల్ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులే ఇవ్వలేమని పేర్కొంది పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు పెంచారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు గవర్నర్ కోట